ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు గరానా దొంగలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 246 గ్రాముల బంగారాన్ని 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ, నిందితులను సయ్యద్ మజీద్, మహమ్మద్ మొహసీన్లుగా గుర్తించామన్నారు. వీరు పాత నేరస్తులేనని వెల్లడించారు. గతంలో 40 దొంగతనాలు చేయగా పలుమార్లు అరెస్ట్ అయ్యారని, ఒకసారి పీడీ యాక్ట్పై జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వీరు వక్రబుద్ధి పోనించుకోలేదు. తర్వాత కూడా మళ్లీ నేరాల బాట పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తారు. పగలు ప్లాన్ చేసుకుంటారు, రాత్రి దొంగతనానికి ఎదుగుతారు. ఈ క్రమంలోనే టపాచాపుత్రలోని ఓ ఇంట్లో ఆభరణాలను, నగదును దోచుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఏలియస్ జహాంగీర్, ఏలియస్ పత్లా మాజీద్, తర్వాత అతనికి అసోసియేట్ అకాంప్లిష్ మొహమ్మద్ మొహసిన్ అలీ. ఈ మొత్తం కేసు ఈరోజు టపాచబుత్రా పోలీస్ స్టేషన్కి కేసు ఉంది. యాక్చువల్గా 2 జూలై క్రైమ్ నంబర్ 158/2019 అండర్ సెక్షన్ 457-380 ఐపీసీలో ఈ ఇద్దరికి అరెస్ట్ జరిగింది. సయ్యద్ మజీద్ ఏలియస్ జహాంగీర్, అతనికి ఏజ్ 40 ఇయర్స్, ఈ బ్రెడ్ ఆమ్లెట్ స్టాల్ బిజినెస్ చేస్తున్నారు చంద్రాయన్ గుట్టాలో. రెసిడెంట్ ఆఫ్ మెహరాజీ మస్జిద్, హబీబ్ కాలనీ, షాహీన్ నగర్, బాలాపూర్, పహాడీ షరీఫ్. అతనిపైన ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది బాలాపూర్ పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్లో.